Asif and from Kadapa Films. Now I'm in SSP 5 batch. ఇక్కడికి వస్తే మనకు ప్రసైజ్గా ఎంత కావాలో అవన్నీ సార్ వాళ్ళు బాగా చూస్ చేసి చెప్తారు. ఇంకా అక్కడేమంటే డిస్టర్బెన్సెస్ చాలా ఉంటాయి. ఇక్కడ ఫేస్ టు ఫేస్ క్లాసెస్లో కూర్చుంటే ఇంకా క్లాస్ అయినంత వరకు కాన్సన్ట్రేషన్గా వినాల్సి వస్తుంది. అక్కడైతే మన మొబైల్ కదా ఎప్పుడైనా చూసుకోవచ్చు అని చెప్పి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇక్కడ మనతో పాటు ఇంతమంది ఉంటారు క్లాస్లో అండ్ సార్ ఫేస్ టు ఫేస్ కదా, ఇంతైనా దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. అంటే మనకు ఒక సబ్జెక్ట్ అయితేనే దాని తర్వాత పీసీటీ పెడతా వచ్చారు కదా, అది షెడ్యూల్ కూడా అంతా బాగా ఫిక్స్ చేశారు. అంటే ఎన్నెన్ని ఏ సబ్జెక్ట్కి ఎన్నెన్ని రోజులు కావాలి, ఏ టాపిక్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అంత షెడ్యూల్ ప్రకారమే ఉంది. సో అది అబ్సల్యూట్లీ బాగా హెల్ప్ అవుతుంది. క్లాస్ అయితేనే ఆల్మోస్ట్ సార్ వాళ్ళే చెప్పేస్తారు, క్లాస్తోనే చెప్తున్నారు ఏది ఎంతవరకు చదవాలి, క్లాస్ అయిపోతానే ఎట్లా చదవాలి, మొత్తం సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఎట్లా చదవాలి అని. చాలామంది అంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్లో ఓన్లీ సబ్జెక్ట్ చెప్తారు కదా, క్లాస్ టు క్లాస్ క్లాసెస్లో సబ్జెక్ట్తో పాటు వాళ్ళు మంచి సలహాలు కూడా ఇస్తూ వచ్చారు. సో అది అబ్సల్యూట్లీ బాగా హెల్ప్ అవుతుంది. పోస్ట్ క్లాస్ టెస్ట్లో మోస్ట్లీ క్లాస్ విన్న అంటే ఆల్రెడీ చదివి వచ్చిన వాళ్ళకి పోస్ట్ క్లాస్ టెస్ట్లో అన్నిటికన్నీ వచ్చేస్తాయి. ఇంకా లేదు ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం వింటున్నారంటే కూడా పోస్ట్ క్లాస్ టెస్ట్లో కొన్ని కరెక్ట్ అవుతాయి, కొన్ని తప్పు అవుతాయి. అది క్లాస్ విన్న తర్వాత పీసీటీ పెడితే మనం ఎంత విన్నామో, మనం ఈ టాపిక్ ఇంకా చదవాలా లేకుంటే అనేది పీసీటీ రాసిన తర్వాతే అర్థమైంది. నాకు మైక్రోబయాలజీ, పెథాలజీ, అనాటమీ, మెడిసిన్, ఓబీజీ చాలా బాగుంది. అస్ నాకు వీటిలో కూడా ఇంకా టాప్ 3 చూస్ చేయాలంటే పెథాలజీ, అనాటమీ, మైక్రోబయాలజీ ఇవి మూడు చాలా బాగా. సార్ ఇంటరాక్షన్ బాగుంటుంది, సార్తో బాగుంటుంది. అంటే వే ఆఫ్ అప్రోచ్ నార్మల్ వేరే టీచర్స్తో కంపేర్ చేసుకుంటే వే ఆఫ్ అప్రోచ్ సపరేట్గా ఉంటుంది, యునిక్ స్టైల్ చాలా బాగా చెప్తారు సార్. మైక్రో క్లాస్ విన్న ముందు క్లాస్ విన్న తర్వాత సబ్జెక్ట్ పైన ఒపీనియనే చేంజ్ అయిపోతుంది. అంటే క్లాస్కి ముందు అమ్మో ఇది చదవలేము చాలా ఉంది గుర్తుండదు అంటే సార్ చాలా బాగా అన్ని నోట్స్ చెప్తారు. ఆ నోట్స్ విన్న తర్వాత చాలా క్లారిటీ వస్తుంది సబ్జెక్ట్ పైన. మైక్రో అయితే మాకు వస్తానే జరిగింది ఫస్ట్ క్లాస్ మైక్రో, చాలా హ్యాపీ అసలు క్లాస్ తర్వాత. సార్ క్లాస్లో భయం వేసేది కానీ సార్ బాగా చెప్పారు. సార్ సార్ ఇంకా చెప్పనవసరం లేదు సార్ గురించి, అందరికీ తెలిసిందే. బాగుంది సర్జరీ క్లాస్ సార్, బ్రేక్స్ తక్కువ బాగానే ఉంది. బాగానే కాదు చాలా బాగుంది. అన్నిట్లో చెప్పాలంటే అన్నిటికీ నోట్స్ చాలా బాగా చెప్పారు సార్. ఇంకా ప్రతి ఒక్కటే అంతే, క్లాస్ విన్న తర్వాత సబ్జెక్ట్ విన్న ఒపీనియన్ చేంజ్ అవుతూ వచ్చింది. రజత్ సార్ ఓన్లీ సార్ది ఓన్లీ రేడియాలజీ కదా, కానీ సార్ ఆ క్లాస్లో రేడియాలజీతో పాటు ఇంటిగ్రేట్ అయిన అన్ని సబ్జెక్ట్స్ మీద చెప్పారు, అది చాలా బాగా నచ్చింది. అండ్ ఓన్లీ రేడియాలజీ చెప్పుకుంటా పోతే సరిగా అర్థం కాదు, అంటే వేరే వాళ్ళు వేరే సబ్జెక్ట్స్తో ఇంటిగ్రేట్ చేసి క్లాస్ చెప్పారు. సో చాలా బాగుంది. కొన్ని రేడియాలజీలో అయితే నేను ఇంతకుముందు అదే ఆన్లైన్ క్లాసెస్లో విన్నప్పుడు వేరే టాపిక్స్ గురించి అంటే వేరే సబ్జెక్ట్స్ అంతగా తేరు, ఓన్లీ రేడియాలజీ పార్ట్ ఆఫ్ వ్యూ మనం చెప్పి వదిలేస్తారు. సార్ ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ రేడియాలజీలోనే కవర్ చేశారు, ఏ సబ్జెక్ట్ వదలలేదు సార్. అది ఉంటేనే బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే క్లాసెస్ అయిన తర్వాత మళ్ళీ చదవడం కొంచెం కష్టం, ఎగ్జామ్స్ ఉంటే చదువుతారు. పైగా మీ షెడ్యూల్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. డైలీ టాపిక్ టెస్ట్ అది మీరు పెట్టారు కదా ఈ రోజుకి వెళ్ళిపోతుంది, దానివల్ల అయినా అందరూ అటెంప్ట్ చేస్తున్నారు. లేకుంటే ఇంకా ఉంటుంది లే రాసుకోవచ్చులే అని చెప్పి లైట్ తీసుకుంటారు. అది కరెక్ట్ 12 అయిపోతేనే ఏమి ఉండదు, అంతా వెళ్ళిపోతుంది డైలీ 20 టెస్ట్. అది మాకు 11కి గుర్తొచ్చినా కానీ గబగబా తీసి చూసుకుంటూ వస్తున్నాం. యాక్చువల్లీ చెప్పాలంటే కొంచెం సంతృప్తిగా ఉంది. ఇప్పుడే కాదు కదా ఇంకా చాలా అటెంప్ట్స్ మనం ల్యాబ్లో చేసుకోవచ్చు. ఫస్ట్ టైం నీట్ రాసినప్పుడు కొంచెం
అంటే ఎట్లా చెప్పాలంటే ఆఫ్లైన్ టెస్ట్కి ఆన్లైన్ టెస్ట్కి చాలా ఫరక్ ఉంటుంది కదా, ఇది ఇది కూడా యూజ్ అవుతుంది. ఆ అట్మాస్ఫియర్కి అలవాటు పడేదానికి చాలా హెల్ప్ అవుతుంది. దట్స్ వై వెల్ లక్కీ కదా. ఒక మాటలో చెప్పాలంటే ఎక్సలెంట్ టాప్ ఫ్యాకల్టీ అని చెప్పచ్చు. ఓన్లీ క్లాసెస్ కూడా ఎక్కువ టైం ఇవ్వలేదు, అదే కరెక్ట్. ఎందుకంటే మనం చదువుకునే దానికి కూడా మళ్ళీ టైం దొరకాలి కదా. సో ఏ సబ్జెక్ట్కి కరెక్ట్గా పెట్టారు, ఎన్ని రోజులు కావాలి అంటే క్లాసెస్ కూడా ఇంకా ఎక్స్టెండ్ చేస్తే టైం దొరకదు. మనము అంటే మనం అంటే అదే బాట్యా వాళ్ళు క్లాసెస్కి ఎంత టైం ఇవ్వాలి, రివిజన్కి ఎంత టైం ఇవ్వాలి, ఎగ్జామ్స్కి ఎంత టైం ఇవ్వాలి అంతా కరెక్ట్గా ఉంది. ఏమీ ప్రిపేర్ అవ్వకుండా కూడా బాట్యాకి వస్తే అంటే ఈజీగా వెళ్తుందని నా ఒపీనియన్. ఇంకా చదివిన వాళ్ళు వస్తే ఇంకా బాగా హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. అయింది మరీ క్లాసెస్ తక్కువ కూడా చేయలేం కదా, మనం రాసుకునేది బెటర్. అంటే మనం రాసుకునేది అంటే మనకు అర్థమైన పాయింట్స్ వదిలేయచ్చు, మనకి రానివి లేనివి రాసుకోవచ్చు. నేనే కాదు చాలామంది అదే చెప్తారు, మనం రాసుకుంటేనే. సార్ వాళ్ళు కూడా అదే చెప్తారు, ప్రింటెడ్ నోట్స్ మీద ఎక్కువ ఆధారపడద్దండి, మీరే నోట్స్ రాసుకోండి అని చెప్తారు. మాకు వచ్చిన ప్రతిసారి అడ్వైస్ ఇచ్చిన ప్రతిసారి మ్యామ్ అందరూ అడ్వైస్ ఇచ్చారు, ఎలా చేయాలి, ఎలా చదవాలి. అచీవర్స్ క్యాంపస్లోనే కాదు ఇది మొత్తం రాయేది, పద్మరావు నగర్ మొత్తం అలానే ఉంది. ఆల్మోస్ట్ అందరూ ఫుల్ ఆఫ్ మెడికోసే ఉంది పద్మరావు నగర్ అంతా, ఓన్లీ బికాస్ ఆఫ్ అచీవర్స్. బాగుంటుంది. అండ్ ఈ అట్మాస్ఫియర్ ఉంటేనే మనకి ఇంకా అంటే ఎలా ఉంది కాంపిటీషన్, వాళ్ళు ఎలా చదువుతున్నారు, మనం ఎలా చదవాలి అనేది కూడా అర్థమవుతుంది. ఇలా ఉంటేనే కదా అర్థమవుతుంది, ఇంట్లో ఉంటే ఏం అర్థమవుతుంది, మనం చదివింది మనకు తెలుస్తుంది అంతే. రీడింగ్ రూమ్లో మ్యాక్సిమం అందరూ మెడికోసే ఉంటారు, భయం అవుతుంది, ఆ భయం వల్ల అయినా చదువుకుంటారు. ఇక్కడ జాయిన్ అయితేనే బెస్ట్ అనేది నా ఒపీనియన్. భాట్యా హే తో భరోసా హే.